ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారో ఎప్పటిలాగే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకుంటూ ఉండండి. సో ఈరోజు టాపిక్ ఏంటి అనుకుంటున్నారు? ఈరోజు చాలా చాలా మంచి టాపిక్ అనమాట. ఇది చాలామందికి హెల్ప్ అయ్యే టాపిక్ అని కూడా చెప్పాలి. ఎందుకంటే ఎవరైనా సరే, అబ్బాయిలైనా సరే, అమ్మాయిలైనా సరే, ఒక ఏజ్ స్టార్ట్ అయిన తర్వాత లవ్ అనేది కామన్ అయిపోయినప్పటికీ, బట్ ఆ మధ్యలో జరిగే బ్రేకప్ కూడా చాలా వరకు కామన్ అయిపోతుందన్నమాట. బట్ ఈ బ్రేకప్ జరిగిన తర్వాత మళ్ళీ మీరే కావాలని చెప్పేసి మీ దగ్గరికి వచ్చినా కూడాను, బట్ ఆ లవ్ కానీ ఆ రిలేషన్ కానీ మునుపటిలాగా ఉంటుందా, అంటే ఇంతకు ముందులాగానే ఉంటుందా, ఏమైనా మార్పులు వస్తాయా? సో దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. వెళ్ళిపోదాం వీడియోలోకి. కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్, మీ అందరికీ తెలుసు కదా, సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చిందా ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ కూడా చేసేసేయండి. సో ప్రజెంట్ మనం కొన్ని రిలేషన్స్ చూస్తూనే ఉన్నాము. సో ఎంత మంచిగా రిలేషన్ మెయింటైన్ చేసినప్పటికీ, బట్ 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత ఏదన్నా అంటే వాళ్ళ మధ్య ఉండే కొన్ని అండర్స్టాండింగ్ లేకపోవటం వల్ల కావచ్చు, లేదంటే సో ఇంకేదైనా కారణాల వల్ల కావచ్చు, సో ఈ బ్రేకప్స్ అనేవి నార్మల్గా చాలా చాలా ఈజీగా జరిగిపోతున్నాయి అనమాట. ఎంత తొందరగా ఈ లవ్కి అట్రాక్ట్ అవుతున్నారో అంతే ఫాస్ట్గా బ్రేకప్ కూడా జరిగిపోతున్నాయన్నమాట. బట్ ఇలా జరిగిన తర్వాత కొంతమంది బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే, సో అంటే ఇంకెవరినైనా ఇష్టపడి లేదా ఇంకొకరికి అట్రాక్ట్ అవ్వటం వల్ల లేకపోతే ఇంకేదైనా పర్సనల్ రీజన్స్ వల్ల దూరం అయినప్పటికీ మళ్ళీ ఏదో ఒక సిచ్యువేషన్లో మళ్ళీ తనతో మీట్ అయితే బాగుండు, మళ్ళీ తనను కలిస్తే బాగుండు, లేదా ఇంతకు ముందులాగే మా లవ్ రిలేషన్ అనేది స్టార్ట్ అయితే బాగుండు అని చెప్పేసి మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చినప్పటికీ, సో ఆ లవ్ ఇంతకు ముందులా ఉంటుందా, లేకపోతే ఏమన్నా మార్పులు వస్తాయా అని అనుకుంటే ఖచ్చితంగా పాస్ట్లో ఉన్నట్టయితే కన్ఫామ్గా ఉండదు అన్నమాట. ఇంతకు ముందు మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో, ఎంత ప్రేమ, ఎంత ఎఫెక్షన్ చూపించుకున్నారో, సో అదంతా మేబీ ఉంటుందేమో కానీ అంతా బాగున్నా కూడాను కంపల్సరీ ఏదో ఒక సిచ్యువేషన్లో, ఏదో ఒక మూమెంట్లో కంపల్సరీ ఒకరి గురించి ఒకరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఐ థింక్ పాస్ట్లో నువ్వు ఇలా చేసావు కదా, ఐ థింక్ నన్ను వద్దు అనుకున్నావు, నా దగ్గర నుంచి వెళ్ళిపోయావు, మళ్ళీ నన్నే వెతుక్కుంటూ వచ్చావు, సో ఇంతకు ముందు నువ్వేం చేసావో అండ్ ఎవరితో రిలేషన్ మెయింటైన్ చేసావో, లేకపోతే ఇంకే రీజన్ వల్ల నా దగ్గరికి వచ్చావో, సో ఏదైనా అవసరం ఉంటే వచ్చావా, సో ఇలాంటి మాటలు వస్తాయి అన్నమాట. మేబీ మీరెంత ఐ థింక్ రియలైజ్ అయిపోయి మీరు ఇంతకు ముందులా ఉండాలని మ్యాక్సిమం ఎంత ట్రై చేసినా కూడాను స్టార్టింగ్లో ఉన్న బాండింగ్ అనేది 100% అయితే ఉండదు అన్నమాట. మేబీ ఉండొచ్చు కానీ బట్ అది ఖచ్చితంగా 100% ఉండదు, బట్ ఒక 70-80% ఏదో మెయింటైన్ చేయగలుగుతారేమో కానీ కంపల్సరీ ఇంతకు ముందు ఉన్నట్టు మాత్రం ఉండనే ఉండదు అనమాట. ఇది కన్ఫర్మ్. ఇలాంటి మాటలు వచ్చినప్పుడు సో కంపల్సరీ అవతల పర్సన్కి అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే కంపల్సరీ అనిపిస్తూ ఉంటుంది, హర్టింగ్గా అనిపిస్తుంది అనమాట అలాంటి మాటలు మాట్లాడినప్పుడు. ఎందుకు అంటే మేబీ వాళ్ళు వేరే ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చినా, లేదా నిజంగానే మిమ్మల్ని ఇష్టపడి మీ దగ్గరికి వచ్చినా కూడాను కంపల్సరీ అవతల వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో ఐ థింక్ గర్ల్ ఆర్ బాయ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదో ఒక సిచ్యువేషన్లో అంటూనే ఉంటారు, మేబీ అక్కడ సెట్ అవ్వలేదని చెప్పేసి మళ్ళీ నన్నే వెతుక్కుంటూ వచ్చేసావా, లేకపోతే ఇంకేదైనా రీజన్ వల్ల వచ్చావా, సో ఇంతకుముందు అలా మాట్లాడేవు కదా, ఇంతకుముందు ఇలా ఉన్నావు కదా, ఇలాంటివన్నీ రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయన్నమాట. అలా జరిగినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా కానీ కొంచెం ఫీల్ అవటం కావచ్చు, యాడ్ అవటం కావచ్చు, ఇలాంటివి చేస్తుంటారు. అండ్ ఒక టైంలో నేను వెళ్ళిపోయిన వాడిని మళ్ళీ అలానే ఉండకుండా మళ్ళీ అనవసరంగా వచ్చాను, సో ఇలా వచ్చి ఈరోజు ఇలాంటి మాటలు అనిపించుకుంటున్నాను అనుకునే ఛాన్స్ కూడా బై ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఐ థింక్ రిలేషన్ కట్ అయినప్పుడు కట్ అయినట్టే ఉండకుండా మళ్ళీ తను వెతుక్కుంటూ వచ్చి తనకి ఇంకా చీప్ అయ్యానేమో అని ఫీల్ అయ్యే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలామంది ఉండే ఉంటారు. సో ఇప్పుడు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఒక్కసారి మీ మధ్య బ్రేకప్ జరిగిన తర్వాత మళ్ళీ మీరు అలానే ఉండండి, కలవద్దు అని కాదు. మేబీ మీ ప్రాబ్లం ఏదైనా కానీ, ఐ థింక్ మిస్టేక్ ఏదైనా కానీ తెలుసుకొని మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ సారీ చెప్పుకొని మీరు దగ్గర అయినా పర్లేదు కానీ, బట్ మునుపటిలా ఉండాలి అనే దాని గురించి మాత్రం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోమాకండి. ఐ థింక్ చిన్న చిన్న గొడవలు కావచ్చు, ఇలాంటివన్నీ మాట్లాడటం కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, వీటన్నిటినీ కూడా మేము యాక్సెప్ట్ చేస్తాము అండ్ పర్లేదు అనుకుంటే మీ రిలేషన్ని కంటిన్యూ చేసేసేయండి. సో ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉంటారు, అక్క ఐ థింక్ మా లవర్తో బ్రేకప్ అయింది, మళ్ళీ తను నా కోసం వచ్చింది, లేదా ఆ అబ్బాయి నా కోసం నన్ను వెతుక్కుంటూ వచ్చాడు, అంటే ఈ బ్రేకప్లో ఒక 1 ఇయర్ దాటిపోయింది, లేదా 6 మంత్స్ అయిపోయింది, 3 మంత్స్ అయిపోయింది, బట్ ఇంతకు ముందులో మేము కరెక్ట్గా హ్యాపీగా ఐ మీన్ ఉండగలమా లేదా అని చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నానండి. సో ఇదన్నమాట ఫైనల్గా
సో అంటే నేను చెప్పేది ఏంటంటే, సో ఓకే మీరు ప్రాబ్లం తెలుసుకొని లేకపోతే సాల్వ్ చేసుకొని మేము ఉంటామని మళ్ళీ రిటర్న్ అయ్యి వచ్చి ఉండగలిగితే ఓకే, కానీ మాత్రం 100% మీరు దాని గురించి ఆలోచించమాకండి. ఇంతకుముందులా ఆ ప్రేమ ఎఫెక్షన్ ఉంటుంది అంటే మాత్రం ఖచ్చితంగా ఉండదు. ఎంతో కొంత అయినా సరే కంపల్సరీ ఒక 5% అయినా తగ్గుతుంది అన్నమాట. ఎందుకంటే ఆ బ్రేకప్ టైంలో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు, కొన్ని థింకింగ్ వల్ల కావచ్చు, మైండ్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది అన్నమాట. మళ్ళీ ఇంతకు ముందులా ఉండాలి అంటే కష్టంగా ఉంటుంది, అది అంటే మనసుకు తీసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అన్నమాట. సో ఇది అండ్ ఫైనల్గా అండ్ ఇంకా వీడియో కూడా ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది కదా, నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఒక చిన్న షార్ట్ వీడియో లాగా చేసేస్తున్నాను, పెద్ద లెంతీగా కూడా లేకుండా. అండ్ ఇలాంటి అప్డేట్స్ పైన ఇంకా మీకు ఏమన్నా వీడియోస్ కావాలి అన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్. మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.